గాయత్రి గారు, మీ దగ్గర అసలు వెడ్డింగ్ శారీ కలెక్షన్స్ చాలా బాగున్నాయండి, నాకు చాలా నచ్చాయి. సో మనకు డిఫరెంట్ ఒకేషన్స్కి, గృహప్రవేశం కానివ్వండి, పసుపు ఫంక్షన్ లేదా మన ఇంట్లో జరిగే పూజలకి మనం డిఫరెంట్ శారీస్ తీసుకుంటాం కదా, సో దానికి తగ్గట్టుగా మీరు అంతే గ్రాండ్గా వర్క్స్ చేసి ఇచ్చే ఫెసిలిటీ ఉందా? తప్పకుండా అండి, మా దగ్గర ఫస్ట్ ఫ్లోర్ మొత్తం వర్క్ షాప్ అండి. దాంట్లో మగ్గం వర్క్ కానీ, టైలరింగ్, అన్ని వెరైటీస్ మనకి లేడీస్కి ఏం కావాలంటే ఆ వర్క్స్ అన్నీ జరుగుతుంటాయి. వర్కర్స్ అందరు ఉన్నారు. సో మనకి వెడ్డింగ్ అని కానివ్వండి, పర్టికులర్గా మనకి వెడ్డింగ్ కంటే హెవీ బ్లౌజెస్ చేస్తుంటాము, అవి 10 డేస్ 15 డేస్ టైం తీసుకుంటుంటాయి. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఒకేషన్ బట్టి వాళ్ళ శారీ తీసుకున్న దాన్ని, శారీని బట్టి మా శారీలో ఉన్న డిజైన్తో వీళ్ళకి ఎలా చేస్తే బాగుంటుందో మేము ఇక్కడ డిజైన్ చేసి పైకి పంపిస్తాము. పైన అంతా స్టిచ్చింగ్ వర్క్ అన్నీ జరిగి మళ్ళీ రెడీగా అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు చూడొచ్చా అండి? అవ్వకుండాండి, ఇప్పుడు వెళ్దాం. చాలా మంచి వర్క్ జరుగుతుంది. సో గాయత్రి రెడ్డి గారు, మీరు కొంచెం ఎలా వర్క్స్ ఎలా ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి కొంచెం చెప్తారా? చెప్తానండి. ఇది వచ్చి మనకి పట్టు శారీ. ఓకే, మన స్కై బ్లూ కలర్ పట్టు శారీ కదా, జస్ట్ దీంట్లో వచ్చి మనకి సింపుల్గా ఇట్లా మ్యాంగో డిజైన్ వచ్చింది. ఈ మ్యాంగో డిజైన్ని ఎలా డిజైన్ చేస్తారు అని క్లయింట్ అడిగినప్పుడు నేను ఇలా, వాళ్ళు ఏంటంటే కొంచెం సింపుల్గా వేసుకునే అలవాటు. ఓకే, సో మేడం చాలా సింపుల్గా వేసుకుంటారు అందుకని ఆవిడకి ఇలా అదే మ్యాంగో సజెస్ట్. చాలా సింపుల్గా థ్రెడ్ వర్క్తో మొత్తం వారి వర్క్, ఏదైతే మన శారీ మీద ఈ డిజైన్ ఉందో మ్యాంగో డిజైన్, ఇదే మ్యాంగో డిజైన్ని హైలైట్ చేద్దామని జస్ట్ ఒక మ్యాంగో వేసాను ఇక్కడ. ఓకే, ఒక మ్యాంగో వేసేసి టోటల్గా అవుట్లైన్, నెక్ అవుట్లైన్ చేసి ఆల్ ఓవర్ కూడా చిన్న చిన్న మ్యాంగోస్. ఇది సింపుల్ కాన్సెప్ట్ అండి, చాలా సింపుల్గా. ఓకే, శారీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానివ్వండి వీటికి. ఓకే, సో మనకు గ్రాండ్గా కావాలంటే, గ్రాండ్గా కావాలంటే ఇంకా వెరైటీస్ ఉన్నాయి. ఓకే, గ్రాండ్గా కావాలంటే ఇలా చేసుకోవచ్చు. వెన్నెల ఇది వచ్చేసి శారీ కొంచెం హెవీ శారీ, కంచిపట్టు శారీ. ఓకే, ఇప్పుడు మనం ఆ శారీ చూసాం కదా, శారీలో పీచ్ అండ్ పింక్ కలర్ మిక్స్ వచ్చింది శారీ. ఓకే, బార్డర్లో రౌండ్ బుటీస్ వచ్చాయి. సేమ్ మనం కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి ఇది కొంచెం చిన్న వాళ్ళు వేసుకునేది. ఓకే, సో వీళ్ళకి తగ్గట్టు ఉండడానికి నేను ఇలా డిజైన్ చేశాను. ఇది బ్యాక్ హైనెక్ వస్తుంది, ఈ హైనెక్ నుంచి బ్యాక్ వచ్చి ఇది డ్రాప్ ఇచ్చాను. ఓకే, సేమ్ ఆ శారీ మీద వచ్చినట్టు, సేమ్ శారీలో ఏదైతే ఉందో అదే తీసుకున్నాం. సేమ్ డిజైన్ తీసుకుని ఇలా డ్రాప్ విత్ స్టోన్స్, విత్ స్టోన్ జర్దోసి థ్రెడ్ అన్ని మిక్స్ చేసి మనకు తగ్గట్టుగా. ఓకే, మొత్తం ఇది బ్యాక్ డ్రాప్ వస్తుంది దీంట్లో. ఓకే, అలా ఇలా డిజైన్ చేసుకోవచ్చు మనం, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ చూసారనుకోండి, ఇది శారీ చాలా సింపుల్ శారీ. ఓకే, శారీ చాలా సింపుల్గా ఉంటుంది, ఇలా జస్ట్ ఆఫ్ వైట్లో శారీ అనమాట, ఆఫ్ వైట్ శారీ. ఇందులో డిజైన్ కూడా ఏమంత డిజైన్ లేదు. ఓకే, సో ఈ ఈ శారీకి ఇది పళ్ళు వచ్చింది. ఓకే, సో పళ్ళులో ఈ బుటీని నేను హైలైట్ చేయాలనుకున్నాను. ఓకే అనుకుని ఇలా డిజైన్ చేశాను క్లయింట్కి. ఓకే, ఇది బ్యాక్ వచ్చి ఇదే సేమ్ మనం ఏదైతే శారీ ఉందో ఆ శారీలో బుటీని ఇక్కడ హైలైట్ చేశాను. ఓకే, ఇది చేసి ఇది బ్యాక్ హైనెక్ వస్తుంది, బోట్ నెక్ లాగా ఇలా డిజైన్ తీసుకున్నాం. ఈ వర్క్ నేమ్ అంటారు? ఇది మొత్తం వచ్చి మనకి రోజు నాట్ వర్క్ అంటాం మనం. రోజు నాట్ వర్క్, ఇది మనకి మార్కెట్లో కనిపించదు, చాలా రేర్ వర్క్. ఓకే, ఈ హ్యాండ్స్కి ఇలా 3 బుటీస్ ఇచ్చాయి, దీన్ని రోజు నాట్ వర్క్ అంటారు. రోజు నాట్ వర్క్ అంటారు. చాలా బాగుంది మ్యామ్, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి కావలసినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ ఏదైతే మనకి శారీలో బుటీ ఉందో సేమ్ కాన్సెప్ట్లో ఇలా బుటీస్ రెడీ చేసాం అనమాట. బుటీస్ రెడీ చేసి మొత్తం బ్లౌజ్, ఫుల్ బ్లౌజ్ ఇలా డిజైన్ వస్తుంది మనకి. డిజైన్ ఇలా సెట్ అవుతుంది, లాస్ట్కి వచ్చేసరికి మనకి ఇలా సెట్ చేస్తాం. రిచ్ లుక్, రిచ్ లుక్, ఫుల్ బ్లౌజ్ వచ్చేస్తుంది వర్క్. ఇలా ఇదంతా కూడా ఇలా డిజైన్, సేమ్ డిజైన్. ఇలా చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది మేడం? ఇవన్నీ మనకి 3 డేస్ 4 డేస్ డిపెండ్స్ అనమాట. వర్క్ మనకి బ్రైడల్ అనుకోండి 10 డేస్ కూడా పడుతుంది. 10 డేస్ కూడా పడుతుంది.